అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతం తర్వాత 15 రోజులకే సింగపూర్ దేశానికి చెందిన 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. డిఎస్ఎస్ఐఆర్ శాటిలైట్తో పాటు మరో 6 ఉపగ్రహాలను పంపేందుకు పిఎస్ఎల్వి C-56 కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆదివారం ఉదయం 6:31 జరగనుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. నిజానికి ఈ ప్రయోగం జులై 26 జరగాల్సి ఉంది. అయితే చంద్రయాన్ 3 ప్రయోగంలో కొనసాగుతోన్న ప్రక్రియ కారణంగా అప్పట్లో ఈ ప్రయోగం వాయిదా పడింది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతోన్న దేశాల్లో భారత్ ముందుంది. ఇప్పుడు ఏ దేశం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది భారతే. ఇంకా చెప్పాలంటే నాసా లాంటి అంతరిక్ష పరిశోధనల్లో టాప్లో ఉంది అమెరికా. అలాంటి అమెరికాకు చెందిన శాటిలైట్లను సైతం ఇస్రో అంతరిక్షంలోకి పంపిన సందర్భాలు అనేకం. ఒకప్పుడు మన దేశ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపగలిగే స్థాయికి చేరుకున్నాం. అందుకు ఇస్రో శ్రమ ఎంతో ఉంది. తాజాగా సింగపూర్ దేశానికి చెందిన డిఎస్ఎస్ఏఆర్ అనే 351.9 కేజీల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం ఈ ప్రయోగంలో ప్రధానమైంది. దీంతో పాటు 23.58 కేజీల బరువున్న ఆర్కెట్ శాటిలైట్, ఇంకా 23 కేజీల బరువున్న వెలాక్ ఏఎం శాటిలైట్, ఆ తర్వాత 12.8 కేజీల బరువున్న ఆర్బు-12 స్పైడర్ ఉపగ్రహంతో పాటు మరో 3 నానో ఉపగ్రహాలు గెలూసియా-2, స్కూప్-2, ఇంకా నులియన్ అనే నానో ఉపగ్రహాలను పంపనున్నారు.